మన భారతదేశంలో రైతుల పరిస్థితి చూసుకుంటే చాలా దారుణంగా అయితే ఉంటుంది. మనకి నీళ్లుంటే పంట ఉండదు, పంట ఉంటే నీళ్లు ఉండవు, రెండు ఉంటే కనుక రైతు గిట్టుబాటు ధర అయితే ఉండదు. మన భారతదేశంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో దీనికి ఒక సమాధానంగా మన భారతదేశ ప్రభుత్వం అయితే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. దాని పేరు వచ్చేసి పిఎం కుసుమ్ యోజన. అంటే మీకున్న పొలంలో మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుని దాని నుంచి తయారైన కరెంట్ని ప్రభుత్వానికి అమ్ముకొని మీరైతే మీరు ఒక గ్రీన్ రెవల్యూషన్లో పార్ట్ అయితే అవ్వచ్చు. సో అటువంటి డీటెయిల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ప్రెసెంట్ అయితే రాజస్థాన్లో అయితే ఉన్నాను. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ రాజస్థాన్? నేనైతే ప్రజెంట్ కోటిపుట్లి అని చెప్పి ఒక ఊరైతే ఉంది రాజస్థాన్లో. ఇది మనకి జైపూర్ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇక్కడ ఒక రైతు కమ్ డాక్టర్ అనమాట. ఆయన తమ వ్యవసాయ క్షేత్రంలో ఒక 2 ఎకరాల్లో దాదాపు ఒక 1 మెగావాట్ దాకా ప్లాంట్ అయితే పెట్టారు. దీని ద్వారా ఆయన ఎవ్రీ మంత్ వచ్చేసి అంటే ప్రతి నెల దాదాపుగా ఒక 6 లక్షల దాకా సంపాదిస్తున్నారు. సంవత్సరంలో ఒక 70 లక్షల దాకా సంపాదిస్తున్నారు. ఒక రైతు కనుక దీంట్లో వ్యవసాయం చేసుకుంటుంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితులు చూసుకుంటే 40,000 నుంచి 50,000 దాకా మాత్రమే సంపాదించగలరు ప్రతి సంవత్సరంలో. అటువంటిది ఒక సంవత్సరంలో 70 లక్షల దాకా సంపాదిస్తున్నారు. నేను మీకైతే మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈవి ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ ప్రయత్నం వెనకాల మా కృషి కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి. ఇవైతే మీ అప్లోజ్ ఏదైతే ఉంటుందో దాన్ని దయచేసి మాకు చూపించండి. కనీసం రూపాయి అయినా సరే మీరు డొనేట్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ నేను మీకు ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన భారతదేశంలో ఇటువంటి ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్ ఉన్నా సరే అటువంటి నేను మీకు చూపించడం జరుగుతుంది. సో పిఎం కుసుమ్ యోజన అంటే ఏంటంటే మనకేవైతే వ్యవసాయ భూమి ఉందో ఆ వ్యవసాయ భూమిలో మనం కరెంట్ తయారు చేయొచ్చు. ఇది వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి. కాకపోతే ఇది ప్రతి రాష్ట్రంలో అయితే మనకి అందుబాటులో అయితే లేదు. సో రాజస్థాన్ మనకి ఎంత వెనుకబాటు ఏరియా మనకు అర్థమవుతుంది. అటువంటి చోట్ల మనకి ఎండ అయితే ఎక్కువ ఉంటుంది. దాదాపు మనకి మార్నింగ్ 5:30కి అయితే ఎండ వస్తుంది అండ్ సాయంత్రం 7:30 దాకా అయితే ఎండ ఉంటుంది. అటువంటి ఎండని మనం పూర్తిగా వాడుకుంటే కనుక మన ల్యాండ్లో మనం అద్భుతాలు అయితే చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అమిత్ సింగ్ యాదవ్ గారు అని చెప్పి ఒక డాక్టర్ గారు అయితే ఉన్నారు. ఆయన తమ ఏరియాలో ప్లాంట్ అయితే పెట్టుకున్నారు. పిఎం కుసుమ్ యోజన కింద దేశంలో ఉన్న మొట్టమొదటి ఫార్మర్ కింద ఈయనైతే మనం చెప్పుకోవచ్చు. సో ఈయనతో పాటు ఈయన చూసిన తర్వాత దాదాపు ఒక 200 మంది పిఎం కుసుమ్ యోజన కోసం అయితే తమ అప్లికేషన్ అందించారు. ప్లాంట్ మనకి దాదాపు ఒక 1 మెగావాట్ అంటే 1.1 మెగావాట్. వెనకాల మీరు చూస్తున్న ప్యానల్ ఒకటి 330 వాట్స్ అనమాట. ఇటువంటి ప్యానల్స్ మనకి ఈ ప్లాంట్లో దాదాపుగా ఒక 3,400 ప్యానల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి తయారైన కరెంట్ని దగ్గరలో ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్స్టేషన్కి అయితే వెళ్ళిస్తారు. సో మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ తయారయ్యేది మొత్తం డీసీ కరెంట్ అండి. ఈ డీసీ కరెంట్ని మనము ఒక ఇన్వర్టర్ ద్వారా ఏసీ కరెంట్గా మార్చి ఇక్కడ నుంచి ఒక సబ్స్టేషన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకి ఒక ఎకరంలో అంటే 2 ఎకరాల్లో ఉండే ఒక 1 మెగావాట్ ద్వారా రోజుకి మినిమంగా ఒక 4,500 నుంచి 5,000 యూనిట్స్ దాకా తయారవుతుంది. యూనిట్కి ఒక 4 రూపాయలు లెక్క వేసుకున్నా సరే రోజుకి ఈ ప్లాంట్ నుంచి అంటే ఈ ఏవైతే ఒక 2 ఎకరాల పొలంలో ఉందో ఈ 2 ఎకరాల పొలం నుంచి రోజుకి దాదాపు ఒక 20,000 దాకా ఆదాయం అయితే తీయచ్చు. అంటే నెలకి దాదాపు 6 లక్షల దాకా మనం ఈ ప్లాంట్ నుంచి సంపాదించవచ్చు. మీ ఒక సంవత్సరం మొత్తం ఒక పంట వేస్తే నాకు తెలిసి ఒక పంటకు ఒక 20,000 దాకా వస్తుందేమో. అటువంటి ఆదాయాన్ని ఈ సోలార్ పవర్ ప్లాంట్లో కేవలం ఒక రోజులోనే సంపాదిస్తున్నారు. సో మనకి అవ్వడానికి ఇన్వెస్ట్మెంట్ లెక్క వచ్చేసి 1 మెగావాట్కి 3.5 కోట్ల నుంచి 4 కోట్ల దాకా అయితే ఖర్చు అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఒక రైతు దగ్గర 3.5 కోట్ల నుంచి 4 కోట్లు అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు ఉండదు కదా అని. ప్రభుత్వానికి మీకు ఒక 25 ఏళ్ల పాటు పీపీఏ జరుగుతుంది. పీపీఏ అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అనమాట. ఇక్కడ తయారవుతున్న పవర్ని ప్రభుత్వం కొనేందుకు ఒక అగ్రిమెంట్ అయితే చేసుకుంటుంది. ఆ అగ్రిమెంట్ మీతో అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ 3.5 కోట్ల నుంచి 4 కోట్ల దాకా మీ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కౌలు కింద మీకు ఒక 20,000 నుంచి 30,000 అయితే ఇవ్వచ్చు ప్రతి నెల. అలా చూసుకుంటే మీరు సంవత్సరంలో మీ ల్యాండ్ నుంచి దాదాపుగా ఒక 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా సంపాదించుకోవచ్చు. నేను ఇక్కడ ఈ వీడియో తీసేందుకు గల కారణం ఏంటంటే వాస్తవానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయినా సరే చాలా మటుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. మనం చాలా మటుకు వెనకబాటు ప్లేస్ అయినా మనం రాజస్థాన్లో అయితే ఉన్నాము. మన రాజస్థాన్ మనం ఇప్పుడు ఎడారే అనుకుంటాం. కానీ అటువంటి చోట్ల ఇటువంటి సాంకేతికతని మనం ఉపయోగించుకొని ఒక రైతు ఒక నార్మల్గా అనుకున్న ఒక 2 ఎకరాల నుంచి దాదాపు నెలకు ఒక 6 లక్షలు సంవత్సరానికి ఒక 70 లక్షల దాకా ఎర్న్ చేస్తున్నారు. ఆయన పెట్టిన ఒక 3.5 కోట్ల నుంచి 4 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక 5 ఏళ్లలో తీసేయగలరు. తర్వాత మిగతా 20 ఏళ్ళు అయితే ఆయనకి మొత్తం లాభమే అనమాట. సో మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను ఈ ప్లాంట్ యొక్క మెయిన్ ఉద్దేశం అనేది. నా పేరు అమిత్ సింగ్ యాదవ్. నేను రాజస్థాన్ కోటిపుత్లి అనే గ్రామంలో నివసిస్తున్నాను. వృత్తిరీత్యా నేను ఒక డాక్టర్ని. ఇక్కడ మాకు వ్యవసాయం అంత లాభసాటి కాదు. నాకు గుర్తుంది నా చిన్నతనంలో ఇక్కడ మాకు నీళ్లు 60 అడుగుల లోతులో ఉండేవి.
మా ఊరిలో వరదలు రావడం కూడా నాకు గుర్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వ్యవసాయానికి కాదు కదా, తాగునీటికి కూడా 20-30 కిలోమీటర్ల నుంచి నీళ్లు తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు మాకు ఇక్కడ బోర్ వేయాలన్నా 1000 అడుగులకు వెళ్ళినా నీరు ఉంటుందని నమ్మకం లేదు. నాకు సోలార్ మీద ఇష్టం గత 5 ఏళ్ల నుంచి ఉంది. నేను నా ఆసుపత్రిలో 12 కిలోవాట్ల విద్యుత్ ప్లాంట్ స్థాపించుకున్నాను. అది జీవితంలో ఒక్కసారే పెట్టుబడి పెడితే చాలు. దీని ద్వారా నాకు నెలకు 15,000 దాకా ఆదా అవుతుంది. అప్పుడు నేను పిఎం కుసుమ్ యోజన గురించి విన్నాను. మా పూర్వీకుల నుంచి వచ్చిన దాదాపు 2 ఎకరాల భూమిలో సోలార్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. దాని మీద నేను పని మొదలు పెట్టాను. వాటికి అవసరమైన డాక్యుమెంట్స్ ఇంటర్నెట్ నుంచి తెచ్చుకుని అన్నీ సమకూర్చుకున్నాను. సూర్యుడు మనకి వెలగట్టలేని ఆస్తి. సూర్యుడు లేనిదే మనకి జగతి లేదు. మన భూమి మీద పడే సూర్యరశ్మిని చక్కగా వాడుకుంటే గనక మన భవిష్యత్తుకి ఢోకా ఉండదు. రేపన రోజు ఇంధనంతో నడిచే వాహనాలను చూడలేకపోవచ్చు. అప్పుడు విద్యుత్ వాహనాల హవహ నడుస్తుంది. ఆ విద్యుత్ డిమాండ్ని మనం తట్టుకోవాలంటే అంతరించిపోయే బొగ్గు లాంటి వాటి మీద ఆధారపడాం. దానికి సోలార్ ఒక్కటే సమాధానం. నేను ఇక్కడ నా 2 ఎకరాల పొలంలో 3,400 సోలార్ పలకల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇది వేసవికాలంలో 5,500 యూనిట్ల దాకా, శీతాకాలంలో తక్కువలో తక్కువగా 3,500 యూనిట్ల దాకా విద్యుత్ తయారవుతుంది. ఇక్కడ మాకు ప్రభుత్వంతో ఒక ఒప్పందం ఉంది. 25 ఏళ్ల పాటు ఖచ్చితమైన ధర మాకు వస్తుంది. నేను పెట్టిన పెట్టుబడి 4 నుంచి 5 ఏళ్లలో వెనక్కి వచ్చేస్తుంది. తర్వాత నాకు అంత లాభమే. దీనికి అసలు దాదాపు మెయింటెనెన్స్ లేదనే చెప్పాలి. 2 వ్యక్తులు ఉంటే ప్లాంట్ మొత్తాన్ని కూడా చూసుకోవచ్చు. ఖర్చులన్నీ పోగా నేను నెలకి 6 లక్షల పైగానే సంపాదించవచ్చు. దీనికి నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరమే ఉండదు. నా పని నాదే ఉంటుంది. ఈ సోలార్ ప్లాంట్ తమ ఫలాల్ని నాకు అందిస్తూనే ఉంటుంది. నా తర్వాత దాదాపు 200 మంది ఈ పథకానికి ఆసక్తి చూపించారు. ఇందులో ఉన్న అతిపెద్ద అవరోధం పెట్టుబడి. ఒక రైతు 4 కోట్లను సమకూర్చుకోవడం కష్టమైన విషయమే. నేను డాక్టర్ని కాబట్టి లోన్ తెచ్చుకుని ఈ ప్లాంట్ని స్థాపించాను. ఈ పెట్టుబడి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తోంది. ఇది రైతులకి మంచి ఉపాయం అవుతుంది అని ఆశిస్తున్నాను. దీన్ని అందరూ వాడుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా కూడా ఆలోచించాలి. ఇది బీడు భూముల్లో కానీ, ప్రభుత్వానికి ఉండే ఖాళీ ప్రదేశాల్లో కానీ మనం అయితే ప్లాంట్ని పెట్టుకోవచ్చు. మనకి వెనకాల కనిపిస్తున్న సోలార్ పవర్ అయితే టోటల్గా రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. అంటే మనం అంతం కాని ఎనర్జీ. మనకి కొన్ని రోజులు మనకి నీళ్లు ఉంటాయి, కొన్ని రోజులు లేకపోతాయి. కానీ ప్రతిరోజు మనకి సూర్యుడు అయితే ఖచ్చితంగా ఉంటాడు కదా, దాన్నే మనము మన కరెంటు కింద వాడుకోవచ్చు. మనకి అంతరించిపోతున్న బొగ్గునైతే మనం కాపాడచ్చు. సో నా ప్రయత్నం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోన్ పైన కనిపిస్తున్న గూగుల్ పే కానీ ఫోన్పే నెంబర్కి మీ సపోర్ట్ మాకు అందిస్తే ఇటువంటి మరెన్నో వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్లో రాబోతున్నాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.